ప్రేమాయ్, రేపు అమ్మాయి నువ్వు వెళ్ళి అల్లుడితో జరిగిందేదో జరిగిపోయింది, అమ్మవారి ముద్ర గురించి వదిలేసి ఈ ముహూర్తానికే పెళ్లి చేద్దామని మాట్లాడరండి. అంత అవమానం జరిగాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు నాన్న? వెళ్ళాలి. అవునండి, నాకు అదే అనిపించింది. పోన్లే, ఇక చెల్లమ్మకి శ్రీకరికి దిగుల్లేదు. ఇప్పుడు పరశురాం అంతగా నమ్మినవాడు ఇలాంటివాడు అని తెలిసాక అమ్మాయి విషయంలో, చెల్లమ్మ విషయంలో వీడు చేసింది తప్పని అర్థమై ఉంటుంది. అర్థమైంది బావా. నీకెలా తెలుసు? అదే ఊర్లో అందరూ అనుకుంటున్నారు బావా. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదండి. ఇప్పుడు వాడు ఇలా జరిగిందన్న బాధలో ఉంటాడు. ఇప్పుడు కాల్ చేయడం బాగోదు, తర్వాత కాల్ చేస్తానే. ముందు నీ తమ్ముడు సంగతి చూడు. ఏమండి? ఏంటి? వీడు చెప్పిందాన్ని బట్టి ఆ సంబంధం చెడిపోయినట్లే. అప్పుడంటే ఆ రమేష్కి ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు కాబట్టి వద్దు అనుకున్నాం. ఇప్పుడైనా శ్రీకరిని మన గోపికి ఇవ్వమని అడుగుదామండి. ఇప్పుడు మనం తొందరపడటం బాగోదులేకోమని ఆలోచిద్దాం. అల్లుడికి కూడా ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం అనుకుంటాను బావా. ఆ విషయం నీకెలా తెలుసురా? పరశురాం గారు మీ ఫ్రెండ్ అని చెప్పేటప్పుడు ఆ అమ్మాయి గురించి కూడా చెప్తూ చాలా ఫీల్ అయ్యాడు బావా. వాడి మాటల్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిని అల్లుడు బాగా ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. కాఫీ తీసుకోండి. మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేయమంటారు? నీకు నచ్చింది చేయి దాక్షాయణి. నువ్వు ఇలా ఉంటే చాలా బాగుంది నాన్న. నాకు బాగుందమ్మా. ఇంతకాలం నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమవుతుంది. ఏమండి, లోపలికి పదండి. ఇంకా నీ కళ్ళల్లో భయం అవసరం లేదమ్మా. ఈ నాన్నున్నాడు. క్షమించండి అన్నయ్యా, ఒక్కసారిగా రమేష్ని అలా చూసిన బాధలో ఈయన మావయ్య ఏదేదో మాట్లాడేశారు. రాత్రంతా ఇద్దరూ చాలా బాధపడుతూ కూర్చున్నారన్నయ్యా. అయిన వాళ్ళం అన్న తర్వాత మనం వంద అనుకుంటాం. అలా అని బంధుత్వాలు లేకుండా పోతాయా?
అన్నయ్య అర్థం చేసుకుంటారని సర్ది చెప్పి నేనే ఇన్ని తీసుకొచ్చానన్నయ్య. ఏమనుకోవద్దు బావా, నేను తొందరపడి మాట తూలేను. చెల్లెమ్మ విషయంలో కూడా కొంచెం తప్పుగా మాట్లాడాను. ఒక్కసారిగా నువ్వు కాదు అనేసరికి ఎక్కడ మా కోడలు మాకు కాకుండా పోతుందనే బాధలో అలా మాట్లాడేశాను బావా. అది నిన్నటి మాట, ఈరోజు ఎందుకు వచ్చినట్టు? అదే బావా, ఎలాగూ శ్రీకరణ కోడలు అని అమ్మవారి గుడిలో ముద్ర వేయించావు. రమేష్కి ముద్ర వేయిద్దామనుకునేసరికి ఇలా జరిగింది. ఆ ముద్ర వేయించాలనే నిర్ణయం కలిసి రాలేదు బావా. నేరుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. ఈరోజు మంచి రోజని అయ్యవారు లగ్నపత్రిక మీకిచ్చిరమ్మన్నారు. లక్ష్మి, మీ అన్నయ్యకి ఆ లగ్నపత్రిక ఇవ్వు. పెళ్ళే వద్దనుకున్నప్పుడు లగ్నపత్రికతో పనే ఉంది. వద్దు అంటే ఎలా అన్నయ్య? నా కొడుక్కి శ్రీకర్కి పెళ్ళని ఊరంతా చెప్పుకున్నావు. శ్రీకర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటావన్నయ్య, ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. మీరు మాట్లాడరేంటండి? అవును బావా, నా ఇంట్లో నా కోడలకు ఏ చిన్న కష్టం రానివ్వను. ఇన్ని రోజులు నా ఇష్టానికి అన్ని చేశాను, దానివల్ల నా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఇక మీదట వాళ్ళకు ఆ పరిస్థితి రానివ్వదలుచుకోలేదు. మేము రానివ్వం బావా. ఆ నమ్మకం నా భార్యకి కూతురికి లేదు. వదినతో అమ్మాయితో నేను మాట్లాడతానన్నయ్య. నా కూతురు ఈ పెళ్లి వద్దు అన్న తర్వాత ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు. చిన్నపిల్ల, తందే ఉంది బావా, నువ్వు సరే అంటే కాదంటుందా? నేను సరే అనుకున్నది తప్పైనప్పుడు నా కూతురు కాదనుకున్నది కరెక్టేగా. ఇక ఈ పెళ్లి జరగదు. ఈ విషయం గురించి మీరు ఇక రావాల్సిన అవసరం లేదు. అన్నయ్య ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. నువ్వైనా సర్ది చెప్పాలి కదా. ఇంతకుముందు ఈ ఇంట్లో ఆయన మాట నా మాట వేరుగా ఉండుండొచ్చు, ఇప్పుడు ఆయన మాటే నా మాట. చివరిసారిగా ఏమంటావు బావా? నా భార్యకి నా కూతురికి ఏదిష్టమో అదే జరుగుతుంది. అదే నీ నిర్ణయమా? మార్పుండదు. నువ్వు కాదు అంటే ఊరుకోవడానికి మేమంత చేతకాని వాళ్ళం కాదు బావా. ఇంత జరిగినా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావన్న చిన్నచూపు కదూ. రాకూడదని తెలిసి రావడం తప్పు కదా. అయిన వాళ్ల మధ్య గొడవ ఎందుకులే అని చివరి ప్రయత్నం చేశా. నువ్వు కాదు అంటున్నా, ఎలా కాకుండా పోతుందో నేను చూస్తాను. ఏం చేస్తావు? మాటలు వద్దన్నావుగా, ఏం చేస్తానో చేసి చూపిస్తాను. మీరుండండి, నువ్వు మధ్యలో మాట్లాడు. పరశురాం, నిన్ను అడుక్కోవడానికి రాలేదు, అవకాశం ఇవ్వాలని వచ్చాం. ఇక నుంచి చూద్దూ గాని. లక్ష్మి పద. ఇక నుంచి ఏదైనా చెయ్యాలి అనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి చేయండి, ఎందుకంటే నా కూతురు పక్కన నేనున్నాను. తన జోలికి రావాలంటే నన్ను దాటి రావాలి. వదిని గారు, Thank you.
మొత్తానికి నువ్వు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. అలా ఎందుకు అనుకోవాలి మమ్మీ? బాల్ ఇంకా మన కోర్టులోనే ఉంది. ఆ గోపాలరావు మనవడు రమేష్ మన చేతుల్లోనే ఉన్నంత వరకు మనం ఏమైనా చేయొచ్చు. అదేదో లాంగ్ ప్రాసెస్ లా అనిపిస్తుంది. ఒకసారి మనమే పెళ్లి విషయం గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ గోపి ఎలా రెస్పాండ్ అవుతాడో? ఈ పెళ్లి నాకు అభ్యంతరం లేదన్న విషయం తనకు కూడా తెలియాలి కదా. అర్థమయ్యేలా చెప్పగలిగితే మంచిదే మమ్మీ. సరే, చెప్పి చూద్దాం. తన కోసమే కదా నువ్వు ఇంత దూరం వచ్చి అక్కడా ఇక్కడా తిరిగి వెళ్లకూడని వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ ప్రయత్నించా. ఒక్కసారి మనవేలో మనం ట్రై చేస్తే బాగుంటుందని నాకనిపిస్తుంది. ఓకే మమ్మీ. కాకపోతే ఇప్పుడు ఆ పెళ్ళనేది ఆగిపోయింది కాబట్టి శ్రీకరి ఫాదర్ ఊరుకుంటాడా? తన ప్రయత్నాలేవో తను చేయడం మొదలు పెడతాడు కదా. ఆ ప్రయత్నం అనేది గోపి వైపు వెళ్తే ప్రమాదం. పరిస్థితిని అంతవరకు రానివ్వకూడదు. రండి. ఎలా జరుగుతోంది మీ ఇంటర్న్షిప్? బాగానే జరుగుతుందండి. ఇది అయిపోతే నీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయినట్టేగా? అవునండి. సో చదువు పూర్తయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? పెళ్ళే కదా. పెళ్ళంటే నా కూతురు సిగ్గుపడాలి, కానీ నువ్వు సిగ్గుపడుతున్నావేంటి? ఎలాగో మీ చదువులు పూర్తయిపోతున్నాయి కాబట్టి మీ పెళ్లి విషయం మీ నాన్నగారితో నేను మాట్లాడతానులే. ఏంటి, నాకు తెలియదనుకుంటున్నావా? మా సాహితి నా దగ్గర ఏదీ దాచిపెట్టదు. నువ్వు సాహితి ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారని నాకు ఆల్రెడీ తెలుసు. ఆంటీ, అలాంటిది ప్రేమ లేకపోతే నేను పిలవగానే ఇంత దూరం ఎందుకు వస్తాడు మమ్మీ? పైగా మన గెస్ట్ హౌస్లో ఎందుకుంటాడు? మొత్తానికి వీణ్ణి బాగానే బుక్ చేస్తున్నారు. నేను అందుకే కదా, కలిసింటున్నారని తెలిసినా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎలాగూ నా కూతురు ఇష్టపడుతుంది కాబట్టి, నెక్స్ట్ పెళ్ళే కాబట్టి అది తప్పుగా నాకు అనిపించలేదు. సారీ ఆంటీ, మీరు ఇంకోలా అనుకుంటున్నారేమో, నేనైతే అలా ఆలోచించలేదు. ఎందుకు గోపి కంగారు పడుతున్నా? నాకు తెలియకపోతే కంగారు పడాలి? పెద్దవాళ్ళంటే గోపికి బాగానే గౌరవం ఉంది, అందుకే డైరెక్ట్గా అడిగేసరికి ఇబ్బంది పడుతున్నాడు. గోపి, నువ్వు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా మమ్మీ మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో ఇచ్చేసింది. పెళ్లి గురించి మా మమ్మీనే మీ నాన్నగారితో మాట్లాడతానంటున్నారంటే మన ఇద్దరు పెళ్లి చేయాలని మా మమ్మీ ఎంతగా అనుకుంటున్నారో అర్థం చేసుకో. ఆంటీ, నా మైండ్లో ఉన్న ఆలోచన వేరు, మీ మైండ్లో ఉన్న నిర్ణయం వేరు. ఐఎమ్ సారీ ఆంటీ, మీరు తప్పుగా అనుకోవద్దు. రారా కార్తీక్, కూర్చో. నేను చెప్పింది ఏమైనా ఆలోచించారా? ఏ విషయం? అదే శ్రీకరి విషయం. కొంచెం ఆలోచించుకునివ్వు కోమలి. ఎలాగో ఇక ఆ పెళ్లి ఆలోచన అన్నయ్య మనసులోంచి పోయినట్టేగా. అవును బావా, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి మీరు అడిగితే పరశురామ గారు కూడా కాదనరు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇలాంటి విషయాల్లో కాస్త ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా ఆలోచించడానికి ఏముందండి? గోపికి శ్రీకర్ అంటే ఇష్టం ఉంది. వదిన శ్రీకరి ఇక్కడికొచ్చినప్పుడు మన గోపి చేసిన హెల్ప్కి వాడి మనస్తత్వం ఏంటో శ్రీకరి కూడా అర్థమై ఉంటుంది కాబట్టి తను కాదనదండి. ఒకసారి మీరు అన్నయ్యతో వెళ్ళి మాట్లాడారు అంటే
అన్నయ్య కూడా సంతోషంగా ఈ పెళ్లి కొప్పుకుంటారు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడానికి వెళ్ళాలి గాని సంబంధం మాట్లాడడానికి వెళితే బాగుండదు. అనుకున్న సంబంధం చెడిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, ఎవరికివ్వాలన్న బాధ ఉంటుంది బావా. కానీ మీలాంటి స్నేహితులు మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయమంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అవునండి, అన్నయ్య మరో నిర్ణయం తీసుకోకముందే మీరు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. నిజంగా శ్రీకర్ని మన గోపి ప్రేమిస్తున్నాడో లేదో తెలీదు. శ్రీకరేమో నాకు చదువుకోవాలనుందని లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చెప్పింది. వాడి మనసులో శ్రీకరైతే ఉందండి, తల్లిని వాడి మనసులో ఏముందో నాకు తెలీదా. ఆ అమ్మాయి విషయమైతే నాకు తెలియదు, గాని అల్లుడు మాత్రం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు బావా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి విషయాల్లో పిల్లలు తమ ఇష్టాన్ని నోరు తెరిచి చెప్పలేరండి. మనమే తెలుసుకొని వాడి ఇష్టానికి వాణ్ణి దగ్గర చేస్తే సంతోషపడతాడు. గోపి ఇష్టాన్ని నేను మాత్రం ఎప్పుడు కాదన్నాను. కాకపోతే నేను పరశురాం పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తున్నాను. మీరు వెళ్ళి కనిపిస్తే అన్నయ్యకి అదే సగం సంతోషం. మీరన్నట్టు పరామర్శించినట్లు ఉంటుంది, గోపి పెళ్లి విషయం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆలోచించకుండా త్వరగా మాట్లాడి పెళ్లి చేయండి బావా. పెళ్ళయ్యాక అల్లుని రాజకీయ రంగ ప్రవేశం చేయించచ్చు. రేయ్, పెళ్లి వరకు మాట్లాడు, ఏంతో పడుతుంది చాలదా? మళ్ళీ నా కొడుకెందుకు రాజకీయాల్లోకి? దయచేసి ఆలోచన కూడా రానివ్వకండి. సర్లే కోమలి, ఇంత జరిగింది కాబట్టి పరశురాం నిర్ణయం ఏంటో తెలుసుకుని ఓ రెండు రోజులాగి మాట్లాడొస్తాను. ఆనాడు మయసభలో అవమానపడిన దుర్యోధనుణ్ణి చేశావు కదరా పరశురాం, నా పగకి నిన్ను వారధి చేసుకొని అక్క మీద కక్షని ఆస్తిని రాబట్టుకోవాలనుకున్నాను. అవకాశం అలా వచ్చి ఇలా చేజారిపోయింది. అయినా వదులుతానా? నా పగకి ప్రాణం పోసుకుంటూ దాదాపు 30 ఏళ్ళు సాకాను, ఇప్పుడు మాత్రం వదులుతానా? చివరి అవకాశం ఇచ్చాను, ఉపయోగించుకున్నావా? అదృష్టవంతుడివి. లేదా నాలో కంసుండి చూస్తావు. ఎక్కడికిరా? పనుంది. పనుందని పక్కదారులు పట్టబట్టే నీ భుజం మీద ముద్రపడాల్సింది పోయి మా గుండెల మీద ఘాటు పడింది. పరిస్థితి కారణం మీరు. ఇంటి వరకు వెళ్ళి శ్రీకరిని తీసుకురాలేకపోయారు. ఎలా వస్తుందిరా? నువ్వు చేసిన వెధవ పనికి మాకే కడుపు మండిపోయింది. ప్రపంచంలో ఎవరూ చేయని పని నేనొక్కడిని చేసినట్టు మాట్లాడుకో. నర్మాయ్, తప్పు చేసేటప్పుడు ఆ తప్పు బయటపడకుండా జాగ్రత్త పడాలి. దాన్ని నలుగురికి తెలిసేటట్టు ప్రవర్తించకూడదు. నీ ధ్యాస మందు తాగడం మీద కాకుండా జరగాల్సిన కార్యక్రమం మీద పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అడ్డమైన వాళ్లతో నేను మాట్లాడాల్సిన కర్మ పట్టేది కాదు. ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమో ఉంది, మాటా మారలేదు, చిత్కారం తగ్గలేదు. వద్దన్న పంపించావుగా రాయబారానికి, రాయబారం చెడింది నాన్న, ఇక మిగిలింది రణరంగమే. వద్దు వద్దు అన్న పొమ్మన్నారు, పోయాం. మనసు చంపుకొని బతిమిలాడాం, చీ అన్నారు. అవసరమా అవమానానికి ఎదురుపోవటం? ఓ
కథ పక్కన పెట్టాడు కదా అని భీముణ్ణి రెచ్చగొడితే ఏమైంది? దుర్యోధనుడి తొడ పగిలింది. అల్లుడు కదా అని చివరి అవకాశం ఇస్తే ఇంకా కయ్యానికి కాలు దూతున్నాడన్నమాట. ఇక మనం తగ్గాల్సిన అవసరం లేదు నాన్న. ఇంతకాలం ఆస్తి కోసం ఆలోచించి తప్పు చేశాం. అది మన చేతగాని తరం అనుకుంటున్నాడా పరశురాం? ఇన్ని రోజులు ఆ ఇల్లన్నా ఆ ఇంటి మనుషులన్నా పడలేదు. ఇప్పుడేమో భార్య మాటే వేదం అంటున్నాడు. వదిలేయండి. ఇంకా వాడి గురించి, వాడి కుటుంబం గురించి. కయ్యానికి కాలు దువ్వాక ఇప్పుడు మనకు అల్లుడు కూడా శత్రువే. వాళ్ళు పెట్టిన ఆచారాన్ని వాళ్లే ఎలా కాదంటారు? వాళ్ళంటున్నారు కదా అని నువ్వెలా ఊరుకుంటావు? ఊరు ఊరంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని కాదని ఏదైనా చేయాలంటే ఈ ఊర్లో కొంచెం కష్టమే. ఈ ఊళ్ళో అయితే కష్టం, పక్కూళ్ళో అయితే కాదు కదా.